ఏపీ మంత్రికి షాక్, దాడి ఫిర్యాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మంత్రిని పక్కకు పెట్టి మరొకరికి అలాగే స్థానిక కార్యకర్తలు కూడా ఆయనపై కంప్లైంట్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో కూడా పార్టీ నాయకులతో ఆయనకు పసగడం లేదని, మంత్రి అయిన తర్వాత దీనికి మరింత ఆజ్యం పోసినట్లుంది అంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా పోస్టుల లొల్లి ఇప్పుడు అక్కడ హల్చల్ చేస్తోంది. ఆ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులు వరుసగా వార్నింగ్లు ఇస్తున్నారట. తమకు వార్నింగ్లు ఇస్తున్నారని ఈ విషయాన్ని మళ్లీ సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. మంత్రి చెప్పడం వల్లే పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. తెలుగుదేశం కార్యకర్త మంత్రి జవహర్పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బీర్ హెల్త్ డ్రింక్ అని గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కంటే ఇప్పుడు ఈ వార్త జిల్లా పాలిటిక్స్లో చర్చకు వస్తోంది. బీర్ హెల్త్ డ్రింక్ అని గతంలో మంత్రి అన్నారు. ఆ పోస్ట్ను కొవ్వూరు టీడీపీ ఫేస్బుక్ పేజీలో జడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి చెందిన కార్యకర్తలు కామెంట్లు పెట్టారట. అప్పటి నుంచి ఆ జడ్పీటీసీ విక్రమాదిత్యను మంత్రి పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. అలాగే జవహర్కు టికెట్ రావడానికి ప్రధాన కారణమైన మరో సీనియర్ నాయకుడిని సెగ్మెంట్లో ఆయన పక్కన పెట్టారట. దీంతో ఇక్కడ వర్గపోరు బయటపడింది. దీనిపై మంత్రి ఇంటికి వెళ్లిన సమయంలో తనపై చేయి చేసుకున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్ర ప్రసాద్ అనే కార్యకర్త మంత్రి జవహర్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.